జగిత్యాలలో నేను చదువుకునేటప్పుడు మూడో నాలుగో హై స్కూల్స్ ఉండే, ఓల్డ్ హై స్కూల్, న్యూ హై స్కూల్, పురాణపేట, కొత్తవాడ, ఫోర్త్ హై స్కూల్ ఐదు, ప్లస్ గర్ల్స్ హై స్కూల్ ఆరు. అంతే తప్ప పదవ తరగతి చదవాలంటే ప్రైవేట్ స్కూల్ కూడా లేకుండే. చదువుకుంటే ప్రభుత్వ పాఠశాల చదవాలి, లేదా కరీంనగర్ హైదరాబాద్ పోవాలి అలాంటి పరిస్థితులు అవి. అప్పుడు నేను కూడా ప్రైవేట్ స్కూల్లో చదివిన, ఈరోజు చాలా స్కూల్స్ కాలేజీ రావడం జరిగింది. కొత్త కొన్ని నిర్మాణాలు ఇక్కడ పూర్తిగా శిథిలావస్థకు వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేసి కొన్ని సభలలో కూడా చెప్పడం జరిగింది. దురదృష్టవశాత్తు తెలంగాణలో విద్యాపరంగా చాలా వెనుకబడి ఉన్నది. అంటే ఆనాటి ఉమ్మడి పాలనలో తెలంగాణ
చదువు గురించి ఎవరు పట్టించుకున్న నాతుడు లేడు. అదే ఆంధ్రాలో ఏడుకి పోయినా ఏ ఊరికైనా జడిపించే స్కూలు, ఏడుకి పోయినా మున్సిపల్ స్కూల్స్, హై స్కూల్స్ మనకు అక్కడికి దాదాపు కృష్ణా గుంటూరు గోదావరి జిల్లా లాంటి అయితే ఎన్నో రెట్లు. మరి అప్పటి నుంచి చదువులో వెనుకబడ్డ తెలంగాణను మన విద్యార్థుల కోసం బాగా చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు రాగానే భారతదేశంలో ఎక్కడ లేనని గురుకుల పాఠశాలలు ఇవాళ 700 గురుకుల పాఠశాలలు ఓపెన్ చేశారు. 400,000 నుంచి 500,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయిన తర్వాత మనకి ఎలక్షన్స్ రావడం, ఆ తర్వాత ఈ కరోనా వచ్చి 2 పైన మొత్తం విద్యా వ్యవస్థ అంతా కూడా అతలాకుతలం అయిపోయింది. అది కేజీ నుంచి ఏ స్థాయి విద్య వరకైనా కావచ్చు. ఇప్పుడిప్పుడే కరోనా కొంచెం తగ్గుముఖతం బట్టి ఇంకా పోలే పడుతున్న సందర్భం, మరి విద్య పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారు 7,600 కోట్లతోటి ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నాయి. అతి పురాతనమైన ఫోర్ట్ హై స్కూలు, న్యూ హై స్కూల్ చూద్దామని చెప్పి ఇక్కడ స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు అందరితో కలిసి రావడం జరిగింది. ఇక్కడున్న ప్రజాప్రతినిధులు అదేవిధంగా కొంతమంది పాత్రికేయ మిత్రులు కూడా నాకు ఇదివరకే దృష్టికి తీసుకొచ్చారు. ఫోర్త్ హై స్కూల్లో కాంపౌండ్ వాల్ సరిగా లేదు, అదేవిధంగా టాయిలెట్స్ అని చెప్పి ఈ స్కూల్ విషయం, అదేవిధంగా పక్కనే ఉర్దూ గారి విషయంలో కూడా చాలాసార్లు చెప్పాను. నేను కూడా దాన్ని మున్సిపాలిటీ నుంచి 5 లక్షలు పెట్టాం, కానీ ఆ పరిస్థితి చూస్తుంటే అప్పుడు కట్టిన నిర్మాణం చాలా లోపంగా ఉన్నది, అంత నాణ్యత లేదు, ఆగేటట్టు కనబడతలేదు చూస్తుంటే. అందుకని చెప్పి ఆ ఉర్దూ గారు కూడా పరిశీలిస్తామని వచ్చినాం. ఇప్పుడే మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్తో కూడా మాట్లాడిన, అక్కడ ఎవరు కూడా లేకుండా దీనిపైన కూడా సమీక్ష నిర్వహిస్తాను నేను కలెక్టర్ గారు, అదేవిధంగా మన మైనార్టీ మంత్రివర్యులు కృష్ణ గారి దృష్టి కూడా ఈ విషయాలను తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తూ, ప్రజల సహకారం లేదే ఇలాంటి బీద దేశమైన భారతదేశంలో మొత్తం ప్రభుత్వాలు చేయలేవు. అందుకని చెప్పే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి స్కూళ్ళ నుంచి ఎంతోమంది విద్యార్థులు చదువుకొని ఉన్నత స్థానంలో ఉన్నారు. ఒక క్లాస్ రూమ్ కట్టిస్తే వాళ్ళ పేరు మీద క్లాస్ రూమ్ 10 లక్షలు ఇస్తే, స్కూల్కే 1 కోటి రూపాయలు ఇస్తే మొత్తం స్కూల్కే వారి పేరు పెడతామని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా పడుతుంది మున్సిపాలిటీ 125,000 మీటర్ల పైప్ లైను 40 కోట్లతోటి మనం టెండర్ పెట్టి చేస్తున్నాం. ఆ సందర్భంలో కొంత ఇబ్బంది ఉంటుంది, మరి లేకపోతే పాత పైప్ లైన్ చూసిరు ఎక్కడిదక్కడ లీక్ అవుతుంది, మంచి పరిశుభ్రమైన నీరులో ఇంకేదో నీళ్ళు కలుతాయి, ఆ పైపులు కూడా ఇప్పుడు చేద్దామని దొరకదు. నేను దయచేసి మీడియా ద్వారా చేస్తున్నా, ప్రతిపక్ష నాయకులు కోరుతా ఉన్నా, విమర్శలు మానండి, సహకరించండి. మీరు ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు ఎప్పుడు ఉన్నప్పుడు కూడా 10,000 మీటర్ల పైప్ లైన్ వేసిన వాళ్ళు కాదు, 1,000 మీటర్లు ఎక్కువ కావచ్చు, కానీ ఇవాళ 125,000 మీటర్ల పైప్ లైన్ వేస్తున్నాం. అవన్నీ కూడా కొంత పని పూర్తయిపోయింది, ఇంకొక 10,000 మీటర్లు అవసరం ఉన్నాయి, వాటికి కూడా లెటర్ పెట్టినాం. ఆ పైప్ లైన్ వేసిన అంతా కూడా సిమెంట్ చేయాలంటే 9 కోట్ల రూపాయలు అవసరం ఉంది, మళ్ళీ అదనంగా 2 రూపాయలు అయ్యేది కాదు. దీనికి తోడుగా జగిత్యాల జనాభా ఇంకొక సంవత్సరంలో దగ్గర దగ్గర 20,000 జనాభా నూక పెళ్ళిపోతుంది అర్బన్ హౌసింగ్ కాలనీ. అక్కడ కూడా నీళ్లు కావాలి, టిఆర్ నగర్ కూడా సరిగా నీళ్ళు లేకుండే, ఆడ కూడా ట్యాంకులకు మోటార్లు పెట్టినాం. దానికోసం అదనంగా 7 కోట్లతో ఇప్పటికే మెయిన్ పైప్ లైన్ అయిపోయింది, ఇంకా కూడా దగ్గర దగ్గర 20 కోట్ల రూపాయలు అవసరం ఉన్నది. ఎందుకంటే 20,000 జనాభా పోయేది ఉంది అక్కడ, 4,520 అంటే చారణ జగిత్యాలని 2,500 ఇళ్ళు ఉన్నాయి, చారణ పోతుంది ఇటీవల గరీబ్ గారు ఇళ్ళు ఆ నీళ్ళ వసతి కూడా చేస్తున్నాం. ఇంత పెద్ద కార్యక్రమం భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్ప ఎవరు చేస్తారు? దాంట్లో మన జగిత్యాల పట్టణం ఏ గ్రేడ్ మున్సిపాలిటీలలో జగిత్యాల పట్టణం ఎక్కువ పనులు చేస్తుంది, దగ్గర దగ్గర 1,000 కోట్లతోటి పనులు సురువై దాదాపు 400 కోట్ల పనులు పూర్తయినాయి జగిత్యాల పట్టణంలో. ఇది మామూలు ఆషామాషి విషయం కాదు, తెలంగాణ వచ్చిన తర్వాత రేపటినాడు మెడికల్ కాలేజీకి ఇంకో 500 కోట్లు, అదేవిధంగా అది కూడా ఇప్పటికే 30,000 కోట్లు ఖర్చు పెట్టాం, రిపేర్లన్నీ అవుతున్నాయి, హాస్పిటల్ అవుతుంది, డబల్ బెడ్రూమ్ ఇళ్ళకు 250 కోట్లు ఇప్పుడు కట్టడానికి, మళ్ళీ దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్కు
దగ్గర ఒక 70-80 కోట్లు అవసరం ఉంటాయి. ఇప్పటికే ఒక 140 కోట్ల రూపాయల పనులు పూర్తయిపోయినాయి నూకపల్లిలో. అంటే ఈ రకంగా జగిత్యాల మూడో వైపు వీద ప్రజలు, వీద బడులు, బలహీన వర్గాల ప్రజలకు నీరు, రోడ్లు, లైట్లు, ఇండ్లు వీటన్నిటి కోసం కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడే మీరు చూసారు పాత పైప్ లైన్ ఎంత ఘోరంగా లీక్ అవుతున్నది అనేది. మరి అందుకోసం అని చెప్పి ఇంత పెద్ద కార్యక్రమాన్ని, నీళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని పెట్టినాం. మిషన్ భగీరథ అనే కార్యక్రమం ఇప్పటికి చాలాసార్లు ప్రతిపక్ష నాయకులు మిషన్ భగీరథను విమర్శించారు. ఇప్పటికైనా ఆపుర్రి, ఎందుకంటే పాత నాయకులు కోరుతున్నారు వచ్చి చూసుకొని మీరు ఎన్నడూ వేయలేదు. ఆ పాత పైపులు అన్ని తుక్కుతుక్కైనాయి. అందుకోసం ఇక ఆ సీనియర్లు కావచ్చు, అంతకుముందు పాలించిన నాయకులను విమర్శలు ఆపి పట్టణ అభివృద్ధికి సహకరించుకుని మనం కూడా ఓల్డ్ హై స్కూల్లో వీధుల్లోకి షెడ్లు కడతామంటే ఆటం పడుతుంది. ఏం చేయాలి? మళ్ళీ పోయి ఇక చీఫ్ సెక్రటరీ నుంచి ఆర్డర్ తీసుకొచ్చి ఇప్పుడు మీ అందరికి పెడతా రోడ్డు వెడల్పు చేసేది. ఒక దిక్కేమో రోడ్డు వెడల్పు చేయాలంటారు, రెండు దిక్కేమో స్కూల్ ది జాగా గొడవ జరపద్దు అంటారు. కానీ వాళ్ళ కాలంలో అదే స్కూల్ ముందట మొత్తం ఈడు కాడికి షెడ్లు అయితే అడ్డం పడేది లేదు. రోడ్లు పెద్దగా కావాలని వీళ్ళు అంటారు, ప్రజలు కోరుకుంటూ ఈ నాయకులు చెప్తారు. దాని ముందర చిన్నగా చేసింది వీళ్ళే. ఫోన్ ఏదో బీదోలు వేసుకున్నారు అంటే వాళ్ళ కోసం మంచి గట్టి లోపలికి వేసిస్తామంటే అడ్డం పడతారు. ఇద్దరు కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఇద్దరు కూడా అడ్డం పడ్డారు. పడితే మరి ఇక మాస్తాన్ కలెక్టర్ గారికి అధికారాలు ఇచ్చారు, ప్రజల అవసరాలు కలెక్టర్ అయ్యారు. కానీ ఇక మరి పెద్ద నాయకుల వరకు మళ్ళీ పెద్ద కాగితం పెట్టుకురావాల్సి వచ్చింది. లేకపోతే ఆ కాంట్రాక్టర్ పారిపడి కైసాతే దిగుతామన్నాక ఎవడొస్తాడో చూస్తానాక ఎట్లా పని చేస్తారు? ఎవడొస్తాడో చూస్తానాక ఎట్లా పని చేస్తారు? అన్నైనా పెద్ద ఆయనే, నాకు కూడా గౌరవం వ్యక్తిగతంగా, కానీ మాట్లాడిన మాటలు మంచి అనిపించాలి. ఇవ్వాలంటే నా పెద్ద పని చేయాలంటే నేను ఎన్నిసార్లు సెక్రటరీ పోతే ఒక చీఫ్ సెక్రటరీతో సంతకం అయితే తప్ప అధికారికంగా రాదు. అదే మేము ఫారెస్ట్ ఆఫీస్ కావచ్చు, రెవెన్యూ ఆఫీస్ కావచ్చు, ఫైర్ ఆఫీస్ కావచ్చు, ఇవన్నీ కూడా స్థానిక అధికారులతో మాట్లాడి చేసుకున్నాం. ఇవి ఒక స్కూల్ దానికి వచ్చేసరికి ఈ కథ కోర్టు దగ్గర చేస్తాం అన్నప్పుడు అప్పుడు కథ చేశారు ఒక కొందరు అడ్వకేట్లు వేరే పార్టీకి సంబంధించిన, అది కూడా హైకోర్టుకి వెళ్ళి ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు పోలీస్ క్వార్టర్స్ అనుకోండి, ఎస్పీ గారితో మాట్లాడి చేసుకున్నాం, ఫారెస్ట్ ఆఫీస్ డిఎఫ్ఓ గారితో మాట్లాడి చేసుకున్నాం, ఫైర్ ఆఫీసర్తో మాట్లాడి చేసుకున్నాం. కానీ ఇక్కడ కోర్టు దగ్గర రెండకల సమస్య చేసి ఇదైతే సమస్య చేస్తారని కళ్ళ కూడా అనుకోలేదు. ఎందుకంటే గొల్లపల్లి రోడ్డు కొంచెం మంచిగా ఉండాలని అందరూ అనుకున్నారు. ఉన్న కాలేజ్ గ్రౌండ్ అంతా పాడుపాడు చేసారు. ఓల్డ్ హై స్కూల్ ముందట మొత్తం షెడ్స్ ఏమి ఉండే, వాళ్ళన్ని ఒక నీట్గా కట్టిస్తామన్న వాళ్ళ వల్ల బీద వాళ్ళని నష్టపెట్టకుండా గరీబ హాయమా, పండ్లు పాలు పూలు అమ్ముకునేటోళ్ళు లోలో చిన్న చిన్న వాళ్ళ కోసం కట్టిస్తామంట. ఇలా అది కూడా ఆర్డర్ తీసుకొచ్చి ఇప్పుడే ప్రెస్ కూడా పెడతాం. మరి ఈ రకంగా జగిత్యాల పట్టణ అభివృద్ధికి అహర్నిశ కృషి చేస్తాం. మన బడి, మన బస్తీ, మన బడి కార్యక్రమంలో న్యూ హై స్కూల్ అండ్ ఫోర్త్ హై స్కూల్ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తాం.